మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఇవన్నీ మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పాలా, నరేంద్ర మోడీ గారు 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు. ఆ 4 సంవత్సరాల నుంచి మీరు చూడండి, పెనుగొండకి వెళ్తే తెలుస్తుంది పునాదులు మాత్రం కట్టున్నారు. మీరు ఒక పైసా ఖర్చు పెట్టకుండా 4 ఆయన నిన్న కూడా చెప్పారు చాలా ఆర్భాటంగా 2400 కోట్లు ఖర్చు పెట్టానని. మొత్తానికి ఖర్చు పెట్టింది 1400 కోట్లు, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టింది 600 కోట్లు. ఒక పులివెందులకు మాత్రమే 371 కోట్లు ఖర్చు పెట్టి మిగతా ఆసుపత్రులకు మాత్రం ఏది 10 కోట్లు, 20 కోట్లు, 70 కోట్లు విధిలిస్తే నిర్మాణాలు పూర్తవుతాయా, వైద్యశాలలు పూర్తవుతాయా, కళాశాల పూర్తవుతుందా, హాస్టల్ పూర్తవుతుందా, తర్వాత దానికి సిబ్బందిని కూడా నియమించుకునే పరిస్థితి లేదు. 48% సిబ్బంది కొరత ఉందని పులివెందుల్లో ఎన్ఎంసీ చెప్పింది. ఈ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చింది జూన్లో, ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ చేసింది 24 జూలై. అంటే 4 ఏళ్లలో ఆయన చేయలేని పని నెల రోజుల్లో ఈ కొత్త ప్రభుత్వం చేసేయాలట. ఎన్ఎంసీకి మీరే లేఖ రాశారు? లేఖ ఎక్కడ రాయలేదు, లేఖ ఎప్పుడు కూడా లేఖ రాయరు. ఎన్ఎంసీ ఏం చెప్పిందంటే 24 జూలై ఇన్స్పెక్షన్ చేసి అన్ని కొరతలు ఉన్నాయి, ఇటువంటి కొరతలతో మేము అనుమతులు ఇవ్వడానికి సాధ్యం కాదు అనింది. అయితే మేము అప్పీల్ చేశాం, మేము అది సమయం ఇవ్వండి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని. వారు అన్నారు కళా తరగతులు ప్రారంభం కావడానికి ముందే మీరు మాకు కమిట్మెంట్ ఇవ్వమని అడిగారు, అండర్టేకింగ్ ఇవ్వమని అడిగారు. అయితే ఈ కొరతల్ని 4 ఏళ్లలో తీర్చలేనివి, పూర్తి చేయలేనివి, 1 నెల రోజుల్లో చేయాలంటే అసాధ్యం. ముఖ్యంగా సిబ్బంది, వైద్య సిబ్బంది, ఎందుకంటే మిగతా బీకామ్లలాగా కాదు కదా మెడికల్ ఎడ్యుకేషన్ అంటే. కాబట్టి దానికి ప్రొఫెసర్లు కావాలా, అసోసియేట్ ప్రొఫెసర్లు కావాలా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాలా, దానికి కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కావాలా, కళాశాల పూర్తి కాకుండా తరగతులు ఎక్కడ చెప్పాలా, హాస్టల్ పూర్తి కాకుండా విద్యార్థులను ఎక్కడ పెట్టాలా, చెట్ల కింద షెడ్లలో పెట్టాలనా, ముఖ్యంగా బోధించడానికి ప్రొఫెసర్లు లేకపోతే ఏం చదువులు చెప్పాలా, అవన్నీ పక్కన పెట్టేసి తన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ బయట వస్తున్నాయి, ఇవాళ అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. పులివెందుల్లోనే మీరు 48% సిబ్బంది కొరత అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? సొంత నియోజకవర్గంలో అంటే మీకు చిత్తశుద్ధి లేదా? మా పాడేరు ఒకటి, ఎందుకంటే పాడేరు మేము వేడుకోవాల్సి వచ్చింది. పాడేరు 50 సీట్లన్నా ఇవ్వండి, అక్కడ ట్రైబల్ పిల్లలు ఉంటారు, అక్కడ మేము మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అని దానికి అండర్టేకింగ్ ఇచ్చాం. మిగతా వాటిని అసాధ్యం అంటే కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. మీరు నేను ఈ జిల్లాలో చెప్తున్నా కదా, పెనుగొండలో చూడండి దాని పరిస్థితి ఏందో. అన్ని కళాశాలల పరిస్థితి అదే. నిన్న రాజమండ్రి వెళ్ళా, పోయిన సంవత్సరమే తరగతులు మొదలయ్యాయి, ఇప్పటిదాకా భవనం పూర్తి కాలే, ఇంకా 2.5 సంవత్సరాలు పడతాయంట. అంటే అరకూర అద్దె భవనాలు తీసుకొని అక్కడ ఏదో పూర్తి చేసేసి ఆర్భాటంగా ఇది ప్రారంభోత్సవాలు చేసేసి నేనేదో చేశాను అని చెప్తున్నాడు. కేంద్రం ఇచ్చిన డబ్బులే ఇవన్నీ, దాంట్లో కూడా నువ్వు ఖర్చు పెట్టలేకపోయావు. 4 ఏళ్లలో 1400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు, రాష్ట్రం నుంచి 600 కోట్లే ఖర్చు పెట్టింది. పచ్చి అబద్ధాలు చెప్తున్నారు, అందుకే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇటువంటి అబద్ధాలు చెప్తున్నారని అటువంటి గుణపాఠం నేర్పారు, ఇప్పటికీ తెలుసుకోకుండా మళ్ళీ అదే అబద్ధాలని ఆలంబనగా చేసుకుని ప్రజల్ని మభ్య పెడతాను మోసం చేస్తానంటే సరిపోదు. ఎందుకంటే ఇవాళ ఆయన ఫారిన్కి వెళ్ళిపోవాలనుకున్నారు, వరదల్లో ఆయన వరద ప్రాంతాలని ముప్పు ప్రాంతాలని ఇబ్బందులు ఉంటున్న వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయలే, అనేక అవకతకలు బయటలు పడుతున్నాయి, ఒక్కొక్కరు జైల్లోకి వెళ్తున్నారు. వీటి అన్నిటి నుంచి దృష్టి మరల్చడం కోసం కొత్తగా ఈ అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తారు. 15-20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ సర్వీస్ కింద స్టాఫ్ చేస్తున్నారు, నేషనల్ హెల్త్ సర్వీస్ కింద చేశారు, మన స్టేట్ హెల్త్ సర్వీస్ కింద చేస్తున్నారు, గత వారం రోజుల నుంచి వాళ్ళు ఇది చేస్తున్నారు. అదే చెప్తున్నాం కదా పదే, అదే పరిస్థితి. నేను ఇప్పుడే చెప్పా, ఇప్పుడు నేను చెప్పాను వైద్య శాఖ మంత్రిగా మాట చెప్పకూడదు కానీ చాలా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి. అనేక మంది కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకున్నారు వాళ్ళని, రెగ్యులర్ చేస్తామని కమిట్మెంట్ లేదు, అయినప్పటికీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకున్నారు. చాలామందికి జీతాలు కూడా సంవత్సరం నుంచి జీతాలు లేదు, 1.5 సంవత్సరం నుంచి జీతాలు లేవు, అవి ఎన్ని మెరుగుపరుస్తున్నాం. అదేవిధంగా ఏఎన్ఎం నుంచి జేఎన్ఎం ట్రైనింగ్ చేసి వాళ్ళని కూడా గాల్లో వదిలేశారు, వాళ్ళని ఇప్పుడు ఏదో ఏర్పాటు చేశాం వాళ్ళని రెగ్యులైజ్ చేసే. అదేవిధంగా కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటున్న నర్సింగ్ స్టాఫ్ ఎవరు ఉన్నారో వీళ్ళ పరిస్థితి కూడా అధ్యయనం చేస్తున్నాం. వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తే ఎంత శాతంలో ఉన్నారు, ఎంత రెగ్యులరైజ్ చేస్తే ఎంత ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ప్రభుత్వం మీద పడుతుంది, అంటే ప్రజల డబ్బే కదా పడుతుంది అనే విషయాన్ని చూస్తున్నాం. అతి తొందరలో ఈ విషయం మీద కూడా ఒక పరిష్కారం కనుక్కుంటాం. చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా ఉపయోగించుకోండి. అన్నీ చాలామంది ఉన్నారు, మేము అదే చెప్తున్నాను, 90 రోజులైంది చాలా. మీరు చూడడం మొదలు పెడితే తవ్వే కొద్ది ఇంకా చాలా బయటపడుతున్నాయి. అందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పోనీ ఆర్థిక వనరులన్నా ఉన్నాయా? 5 సంవత్సరాలు ఏం చేసిందో ఏం జరిగిందో తెలుసు. 10 లక్షల కోట్లు అప్పు పెట్టారు, వాటిని ఒకవైపు పూడ్చుకుంటూనే అప్పును తీర్చుకుంటూనే మళ్ళీ ఈ మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది, మానవ వనరుల కల్పన మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. అయితే దార్శనికత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటున్నారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు కూడా ఉంటాయి కాబట్టి పరిస్థితులు మెరుగుపడతాయని విశ్వాసంతో ఉన్నాం.